वास्तव में गत प्रभुत्वाले अनुमतुल प्रकारं 60,000 स्क्वेयर फीट मात्रमे बिल्डिंग निर्माणानिकि अनुमति वस्तुंदि। अतनु 2016 लो बिल्डिंग अनुमतिकि पोयिनप्पुडु टीआरएस पेद्दलु अतनु पिलिपिंचुकोनि मात्लाडि నువ్వు 5 ఫ్లోర్ లో 6 ఫ్లోర్ లో 7 ఫ్లోర్ లో ఇట్లా వెడల్పుగా కట్టుకునే బదులు ఇట్లా పొడుగ్గా నీకు కావాల్సినంత ఇస్తాము అందులోకి వెళ్లి మాకు భూమి ఇవ్వండి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి నమస్తే తెలంగాణ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దామోదరరావు గారి పేరు మీద 2,704 గజాల భూమి రాయించుకున్నాడు। ఇది నమస్తే తెలంగాణ దామోదరరావు గారి పేరు మీద జరిగిన సేల్ డీడ్। इदेमो अम्मिन संस्थ पेर इदेमो कोनुगोलु चेसिना संस्थ पेर इकड़ मी क्लियर गा नमस्ते इकड़ तेलंगाना पब्लिकेशन्स प्राइवेट लिमिटेड रिप्रेजेंटेड बाय चेयरमैन एंड मैनेजिंग डायरेक्टर डी दामोदर राव। यंता इकड़ 74 गजालु इकड़ 40 గజాలు ఇక్కడ 5,289 గజాలు మొత్తం కలిపితే 2,704 గజాల భూమిని ఎంత కొన్నడయ్య బంజారా హిల్స్ లో కేబిఆర్ పార్క్ కు ఆనుకొని 17,57,73,000 అంటే 65,000 గజం లాక నమస్తే తెలంగాణ సిఎండి దామోదర్ రావు గారికి కేస్ అండ్ సిఎస్ డెవలపర్స్ యజమాని कुर्रा श्रीनिवासराव गारु 2019 లో రెండోసారి ప్రభుత్వం వచ్చినాక ఆస్తి బదిలీ చేసిండు। బదిలీ చేయడానికంటే ముందు జరిగిన తతంగము ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం। ఇందులో మొత్తానికి ఈ గ్రీన్ జోన్ రోడ్ వైడెనింగ్ బోను మిగిలిన భూమి మీద వీళ్ళు అనుమతి తీసుకుంటే వీళ్ళకి 65,000 స్క్వేర్ ఫీట్ మాత్రమే అనుమతి వస్తది। 5 అంతస్తుల కంటే ఎక్కువ నిర్మించడానికి నిబంధనలు ఒప్పుకోవు। ఎందుకు 5 అంతస్తులు అంటే బంజారాహిల్స్ జూబ్లీస్ కు ప్రత్యేక నిబంధనలునే మున్సిపల్ శాఖలు। రెండోది ఇది ఫనల్ జోన్ అంటే విమానాలు ఎగరేటప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు కడతా అడ్డంకిగా మార్తాయని నిషేధిత ప్రాంతం ఇది। మీకు బేగంపేటలో కూడా 2 ఫ్లోర్ల కంటే ఎక్కువ ఎయిర్‌పోర్ట్ చుట్టుముట్టుత ఒక్కొక్క ఏరియాకు కొన్ని నిబంధనలు పెట్టారు। కానీ భూమి రాసిచ్చిన తర్వాత 2,700 గజాలు దామోదరరావుకి వచ్చిన తర్వాత వాళ్ళకు నిర్మాణానికి మిగిలింది 3,000 గజాలు మాత్రమే ఈ కేసిఎస్ డెవలపర్స్ కి। దాంట్లో వాళ్ళు ఇచ్చిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ద గొప్ప నాయకుడు ప్రపంచానికి వెలుగులు నింపి కంప్యూటర్ ను తయారు చేసి దానికి సాఫ్ట్‌వేర్ ను పుట్టించి బ్రహ్మదేవుడి కంటే ముందే కాలజ్ఞాని అయిన కల్వకుంట్ల తారక రామారావు గారి నేతృత్వం వహిస్తున్న శాఖ ఈ శాఖ ఇచ్చిన అనుమతులు దాంట్లో బ్లాక్ ఏ బ్లాక్ బి అని రెండు బ్లాకుల కింద ఇచ్చారు। బ్లాక్ ఏ వచ్చేసి దామోదరరావు రాయించుకున్నాడు 2,704 గజాలు। బ్లాక్ బి కుర్రా శ్రీనివాసరావుకి మిగిలిపోయింది। ఎంత ఇచ్చిండే ఇక్కడ పర్మిషన్లు చూడండి బేస్‌మెంట్లు 3 అంటే భూమి లోపల 3 అంతస్తులు ఒకటి స్టిల్ట్ 4 అంతస్తులు భూమి లోపల 16 అంతస్తులు భూమి పైన గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 16 ఫ్లోర్స్ మొత్తం కలిపి 21 అంతస్తులకు అనుమతి ఇచ్చిండు। 5 అంతస్తులు మాత్రమే అనుమతి ఇచ్చాల్సిన ఇక్కడ 21 అంతస్తులకు అనుమతి ఇచ్చిన గొప్ప త్యాగి ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో కడుపు గట్టుకొని అటుకులు దీని తెలంగాణను సాధించిన గొప్ప యోధుడు ఇక ప్రపంచానికి ఆదర్శ పురుషుడు నమస్తే తెలంగాణ యజమాని కల్వకుంట్ల చంద్రశేఖరరావు అందులో ఉద్యోగి దామోదరరావు కొడుకు కూతురు అల్లుడు ఆయన స్వయంగా యజమానులు నమస్తే తెలంగాణ। ఇది వీళ్ళ వాళ్ళ పేర్ల మీద సుట్టాల పేరు మీద సుట్టాల పేరు మీదనో బక్కాల పేరు మీదనో వాడి పేరు మీద ఇడి పేరు మీదనో లేదు డైరెక్ట్ చంద్రశేఖరరావే నమస్తే తెలంగాణకు యజమాని। నమస్తే తెలంగాణ యజమాని అయిన చంద్రశేఖరరావుకు 2,704 గజాల భూమిని సేల్ డీడ్ 65,000 గజం లాక మార్చి 16 అంతస్తులు భూమి లోపల 4 అంతస్తులు భూమి మీద గ్రౌండ్ ఫ్లోర్ 1 అంతస్తు దానిపైన 16 అంతస్తులు
16 అంతస్తుల మీద 3000 గజాలల కట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది ఎంతయ్యా అంటే 478875 స్క్వేర్ ఫీటు. నేను నిన్న మీకు చెప్పిన ఒక ఎకరాకి యావరేజ్గా 500000 స్క్వేర్ ఫీట్ ఇస్తున్నాడు. వీళ్ళని ఉరేసిన AK-47 పెట్టి మొత్తం జల్లెడ పట్టినట్టు కొట్టి కాల్చి చంపినా తప్పులేదు, అంత విధ్వంసం చేస్తున్నారు.